చున్నాడు ఆయన సన్నిధిలో చేరుము లెమ్ము వేసు వచ్చు చున్నాడు ఆయన సన్నిధిలో చేరుము ఆయన నామమునే ఘనపరచుము లెమ్ము జరిల్లుము పోలికల చేసిన మానవ రూపం ధరించిన కరుణామయా మనిషిని నీ పోలికల చేసిన మానవ రూపం ధరించిన కరుణామయా మా కొరకై జనించే మరణమునే జయించే మా కొరకైలించే మరణమునే జయించే మా జీవితం నీకే సమర్పించదం మా జీవితం నీకే సమర్పించదం లెమ్ముతేజరిల్లుము వేసు వచ్చు చున్నాడు ఆయన సన్నిధిలో చేరుము లెమ్ముతేజరిల్లుము యేసు వచ్చుచున్నాడు ఆయన సన్నిధిలో చేరుము ఆయన నామమునే ఘనపరచుము లెమ్ము తెజరిల్లుము ప్రభు నందు హోప్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వారందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం అత్యున్నత సింహాసన మందు ఆసీనుడు అయిన మా దేవ ఈ సమయంలో హోప్ టీవీ ద్వారా దేవుని యొక్క వాక్యంను వీక్షించున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని వినుచిన వారిని వారి కుటుంబాలని మీరు దీవించమని ఏ వాక్యం అయితే మేము ధ్యానించినేమో బోధిస్తున్న నాకును వినుచిన వారికి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును ఈ పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ దేవుడు కార్యాలు చాలా గొప్పవి ఎందుకంటే మనుషులు ఊహ వేరు దేవునిక ఆలోచన వేరు మనుషులకు ఏ సమయంలో మనకి ఆలోచించినప్పుడు మన ఆలోచనను బట్టి మన హృదయానికి ఏదైతే కావాలనుకుంటామో అది వెంటనే కావాలని మనం త్వరత పడతా ఉంటాం కానీ దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు మనకి ఆ ఆశీర్వాదాలు కలగాలంటే ఆయన తగిన కాలమందే మనకి వాటిని అనుగ్రహిస్తాడు కానీ మనం అడిగిన వెంటనే దేవుడు వాటిని ఇవ్వడు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు తొరితిగా మన పక్షాన అద్భుతాలు చేస్తాడు కొన్ని కొన్నిసార్లు దేవుడు మన పక్షాన కొన్ని లేటుగా కూడా అద్భుతాలు జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ దేవుడు మన పక్షాన ఆయన కార్యాలు జరిగించాలంటే మనము ప్రభు మాటను బట్టి విధేయత విశ్వాసము నిరీక్షణ అనేది కలిగి మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుడు వాగ్దానం చేయబడిన వ్యక్తి పిలవబడి వాగ్దానం కొరకు ఎదురు చూసిన వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం ఆ వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము ఆది కాండంలో పన్నెండా అధ్యాయులో అతనిని గురించి మనకి వాక్య భాగం చక్కగా బోధిస్తూ ఉంది ఈ అబ్రహాంని దేవుడు పిలిచాడు ఏ సంవత్సరం ఎన్నో సంవత్సరాలు వయసు అప్పుడు అబ్రహాంని పిలిచాడని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆది కాండము పన్నెండు అధ్యాయంలో నాలుగో వచ్చిన కానీ మనం చదువుకుంటే అక్కడ చక్కగా దేవుని యొక్క లేఖనము మనకి తేట తెల్లగా రాయబడి ఉంది పన్నెండు అధ్యాయంలో నాలుగో వచ్చిన నేను చదువుతాను యహోబా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఏండ్లు ఏడుగలవాడు అంటే డెబ్బై సంవత్సరములు కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అంటే అబ్రహాము వయసు దేవుడు పిలిచిన వెంటనే అబ్రాహాంకి అప్పుడు ఎన్ని సంవత్సరాలు అని ఆలోచన చేస్తే డెబ్బై సంవత్సరాలప్పుడు అబ్రహాముని అబ్రహాము యొక్క సతీమణి అయిన శారము గారికి అప్పటికే అబ్రహాముకి అబ్రహామి యొక్క భార్య అయిన శారాకి కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు అయితే అబ్రహాం సహోదరుడు కుమారుడైన లోతు అబ్రహాముతోనే జీవించు ఉన్నాడు అబ్రహాంతోనే ఈ లోతు ఉన్నాడు కాబట్టి వీరికి ఇంకా పిల్లల మీద అలాంటి ఆలోచనలు కలకపోవచ్చాము అనుకుంటాను నేనైతే వాస్తవానికి కానీ దేవుడు వీరికి అప్పటివరకు గర్భాన్ని తెరవలేదు గర్భఫాలం అనేది ఇవ్వలేదు కానీ దేవుడు ఈ మాట ప్రకారం మనం చూసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటని పన్నెండు అధ్యాయంలో నేను చూయించు దేశమునికెళ్ళు నిన్ను నేను అక్కడ గొప్ప జనాంగంగా చేస్తాను నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తన డెబ్బై ఏటా అబ్రహాం గారిని పిలిచాడు అంటే ఇక్కడ పిలిచినప్పుడు పిల్లలు లేరు కానీ దేవుని ఇక్కడ పిలుపులు అంటున్నాడు నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను నిన్ను గొప్పవాణిగా చేస్తాను నీకు నేను సంతానాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్లు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి అయితే అబ్రహాం గారు దేవుని మాట ప్రకారము దేవుని యొక్క మాట చొప్పున తాను తన యొక్క తండ్రి అయిన తెరాహుని తీసుకుని తన అన్న లోతుని తీసుకుని లోతు యొక్క సతీమాణి గారిని తీసుకుని తన యొక్క పనివారిని తీసుకుని తన కలిగిన ఆస్తిని తీసుకుని అతడు బయలుదేరి ఆ యొక్క హారాన్ని విడిచి కానాను అనబడిన దేశమునకు ప్రయాణమై వెళ్ళుచు ఉన్నారు వాళ్ళు వెలుచి వెలుచున్న సమయంలో కొంతకాలానికి ఆయన ఆ యొక్క సుధోమ గొమ్మర ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ సింధూరు వనం దగ్గర నుంచి అబ్రాహా గారిని ఈ లోతుని దేవుడు వేరు చేయటం మనం చూస్తాం వీళ్ళిద్దరు కూడా వేరు చేయబడినప్పుడు ఒకవోరు లోతు ఒకవైపుకి వెళ్ళిపోవటం వచ్చేసి మరొక వైపుకి అబ్రాహం గారు వెళ్ళటం మనం చూస్తాం అయితే ఆది కాండంలో పదిహేడు అధ్యాయంలో మనం చూసినప్పుడు పదిహేడు అధ్యాయంలో దేవుడు డెబ్బై ఒకటే పిలిస్తే తొంభై ఏట అబ్ర తొంభై తొమ్మిదో ఏట ఏమని వాగ్దానం చేస్తున్నాడో చూద్దాం పదిహేడు అధ్యాయం ఒకటి వచ్చినాం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యోహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిని నడుచుచు నిందారోహితుడిగా ఉండుమో నాకును నీకును మధ్య నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందేదను అతనితో చెప్పాను అబ్రహాము సాగిలపడగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసినాను నీవు అనేక జనములకు తండ్రి అవుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహం అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన గనుక నీ పేరు అబ్రాహాము అనబడును అంటే ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానము ఒక నిబంధన చేయించినాడు అబ్రాహం వయసు ఇక్కడ ఎంత అంటే తొంభై వేళ్ళు అంటే తొంభై తొమ్మిదో ఏటకు ఆయన ప్రారంభించినప్పుడు ఆయన తొంభై తొమ్మిది ఏండ్ల అలవాడై ఉన్నప్పుడు ఆయన డెబ్బై ఏట దేవుడు పిలిచాడు ఇరవై ఏళ్ళు గడిచించిపోయింది ఇరవై తొమ్మిదేళ్ళు అప్పటికే అబ్రహాంని పిలిచిన వెంటనే అబ్రహాం దేవుని మాట ప్రకారం ఆ తండ్రి ఆ లోతుని విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన తొంభై ఏళ్ళు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహానికి ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడుచు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏంటి ఆ వాగ్దానం అంటే నీ పేరు అబ్రహము కాబట్టి ఏ నుంచి నేను అబ్రహా పిలవక అబ్రహాముగా పిలవబడతావు కారణం ఏంటంటే అబ్రహాము కంటే అబ్రహాం అనగా అనేక జనములకు నీవు తండ్రి అవుదువు నీవు అనేక మందికి గొప్పవాణిగా ఉండవు అని చెప్పేసి దేవుడు ఇక్కడ అబ్రహాముతో వాగ్దానం చేశాడు అంటే అబ్రహాము వయసు తొంభై తొమ్మిదేళ్ళు అంటే శరీరం అంతా కూడా ఏమైపోయింది ముసలతానం వచ్చేసింది బైబిల్లో మనం చూసినప్పుడు అతను ఈ మాట చెప్తే ఆయన నమ్మాడా అంటే అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మలేదు అతడు దేవుని మీద అనుమానము కలిగిన వాడిగా ఉన్నట్లు లేఖనాల్లో ఉన్నాయి బైబిల్లో చూస్తే ఇదే పదిహేడవ అధ్యాయంలో పదిహేను నుంచి పదహారు వచ్చినాలు నేను చదువుతాను మరియు దేవుడు నీ భార్య అని శారా సారాయి అని పేరు అనవద్దు ఆమె అనేక ఎలాయనగా ఆమె పేరు సారా సారాయి నుంచి సారాగా ఈ యొక్క శారాయి పేరు మార్చబడింది కారణం ఏంటంటే ఆమెను కూడా నేను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు ఒక కుమారుణ్ణి కలుగజేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదని చెప్పేసి దేవుడు చెప్పి అనేక జన్మలకు ఆమె కూడా తల్లి అయిందని చెప్పేసి దేవుడు ఆమెతో కూడా వాగ్దానం చేస్తే ఇరువురు కూడా ఆ దేవుని యొక్క మాట ప్రకారం నమ్మలేదంటే బైబిల్లో చూస్తే పదిహేడవ చిన్న నేను చదువుతాను అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వారికి సంతానము కలుగున తొంభై తొమ్మిది ఏండ్ల సారా కనునా అని మనసులో అనుకునేను అంటే ఈ దేవుడు నిబంధన చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుని యొక్క నిబంధన వాగ్దానాన్ని ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు కదా నన్ను పిలిచిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కదా ఆయన సర్వశక్తిమంతుడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు కదా అని ఆ నమ్మకాన్ని అబ్రహాము అబ్రహాము యొక్క సతీమణి గారైన షారాయి ఇరువురు కూడా మరిచిపోయినట్లు వారు ఇరువురు కూడా ఏమనుకున్నారంటే నాకు నూరేళ్ళు నా భార్యకి తొంభై ఏళ్ళు ఇప్పుడు పిల్లలు ఎలా కలుగును మా ఇద్దరికి పిల్లలు పుట్టడానికి మీ ఇద్దరు వృద్ధాప్యలు ఉన్న కదా మా శరీరం అంతా కూడా ఉడికిపోయింది కదా మా శరీరం అంతా కూడా ముడతలు పడింది కదా నా భార్యకి నాకు బలం అంతా ఉడికిపోయింది కదా ఈ సమయంలో మేము పిల్లలను కనగలుగుతామా అని అబ్రహాం గారు షారా షారమ్ గారు ఇరువురు కూడా తమ మనసులో తాము నవ్వుకున్నట్లు ఇక్కడ బైబిల్లో రాయబడింది అయితే పద్దెనిమిది అధ్యాయాలకు వచ్చేటప్పటికి పద్దెనిమిది అధ్యాయంలో యహోబ దేవుడు ఆ దినమున మరోసారి ఈ అబ్రహాముకి షారాకి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తున్నాం అప్పుడు అబ్రహం గారు ఎక్కడ ఉన్నాడంటే సింధూర వనంలో కూర్చుని ఉన్నాడు ఆయన ఎండవేళ ఎవరైనా తన ఇంటికి వస్తే ఎదురు చూస్తున్న సమయం మాట ఆ సమయంలో యహోబ అతనికి ప్రత్యక్షమైనప్పుడు కన్నులెత్తి చూడగా యహోవ ఎదురైతే దేవుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని ఇటు మనం చూస్తాం అక్కడ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన తెచ్చిన ఆ పిండిని ఆ యొక్క నుంచి తీసుకొచ్చిన ఆ లేత దోడను ఇచ్చినప్పుడు వాటిని తిన్న తర్వాత ఇరువురు కూడా వచ్చిన అక్కడికి వచ్చిన ఆ త్రిత్వంలో త్రియేక దేవుడు అబ్రహాంని దీవించటం మొదలుపెట్టారు ఏమని దీవిస్తున్నారంటే ఇదిగో నీవు నీ భార్య అయిన శార బహు కాలము గడిచిన రుద్రాలైన కాబట్టి నీ భార్య వృద్ధాప్యం ఉన్న నీ భార్యకి ఒక గర్భఫలం కలగబోతుంది ఒక కుమారుడు కలగబోతాడని చెప్పేసి ఆ దేవుడు ఆమె అబ్రహామ్తో చెప్తుంటే ఆమె వంట రూములో ఉండి పని చేసుకుంటూ ఈ మాట చెప్పి ఏం చేసిందంటే తనలో తాను నవ్వుకుంటుందంటే ఇక ఇందాక అబ్రహామ్ గారు నవ్వారు ఇప్పుడేమో షారమ్మని అవుతుంది బైబిల్లో చూస్తే పద్దెనిమిది అధ్యాయం పదమూడు వచ్చిందని చెప్తాను అంతటి యోహో అబ్రహాముతో రుద్రాలని నేను నిశ్చయముగా ప్రసవించిద్దునా అని షారా నవ్వనేలా అంటే తాను వంట రూమ్లో ఉంది తనలో తాను ఈ మాట ఇంటూ తాను నవ్వుకుంటా ఉంటే దేవుడు గుర్తుపెట్టి కనిపెట్టి అబ్రహాంతో చెప్తున్నాడు నీ భార్య వంట రూంలో ఉండి నీ భార్య గర్భాన్ని దాల్చాలని ఆలోచన కలిగి ఉంది కానీ నేను చెప్పినప్పుడు నా మాట మీద ఆమెకి నమ్మకము లేదని చెప్పాడు పద్నాలుగు వచ్చిన రాయబడిన ఏం తెలుసా యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ వాక్య భాగం చాలా ఇంపార్టెంట్ వాక్య భాగం దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏమైనా ఉన్నదా అని ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే దేవుడు అబ్రాహాములు అడుగుతున్నాడు ఎందుకని తెలుసా దేవుడి దగ్గర మనం చదువుకున్నాం పదిహేడాజ్యం వచ్చిలో నేనేమైనాను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నేను సకల అద్భుతాలు చేయగలిగిన వాడిని నాకంటూ ఈ లోకంలో అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకం మొత్తం కూడా నేను మాట ఇచ్చి మాట ప్రకారం సెలవిస్తే కలిగినవి కాబట్టి ఇదిగో ఓ అబ్రహామ ఓ శారమ్మ మీరు కూడా నా మాట నమ్మనేలా నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదైనా ఉన్నదంటే మీకు ఏది కూడా లేదు అని అక్కడ చెప్పారు అయితే ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇరవై ఒకట అధ్యాయంలో దేవుడు ఏ నిబంధనైతే అబ్రహాము క్షారములకు చేసి ఉన్నాడో అదే నిబంధన దేవుడు ఇరవై ఒకట అధ్యాయంలో వారి జీవితాల్లో నెరవేరినట్లు మనం చూస్తున్నాం కారణం ఏం తెలుసా మనిషి జీవితంలో మనుషులు దేవుని మాట మీద నమ్మకము ఉంచకపోవచ్చేము కానీ దేవుడు మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు మానవులైన మనం ఆయన మాట నమ్మకపోవచ్చాము ఆయన మాట ఇచ్చినప్పుడు ఆయన మాట ప్రకారం మనం నిలబడపోవచ్చాము మనం వాగ్దానాలు చేస్తాం చాలాసార్లు కానీ మనం వాగ్దానాలు చేసి మనం వాగ్దానాలు తప్పిపోతాం మన వాగ్దానాలు చేసి వాగ్దానాల మీద మనం నిలబడడం కానీ దేవుడు అలాంటి వాడు కాదు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మాట ఇస్తే ఆ మాట నీ జీవితంలో ఎప్పటికైనా సరే అది అలాగే నిలిచి ఉండిపోయేటట్లు దేవుడు చేయగల సమర్థుడు కాబట్టి ఈ క్షారమ్మతో అబ్రహాముతో డెబ్భై ఏటా ప్రమాణం చేసి నడిపించిన దేవుడు వృద్ధాప్యంలో తొంభై తొమ్మిదో ఏట శారమ్మకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు నూరో ఏట అబ్రహాముకి కుమారుణ్ణి అనుగ్రహించాడు ఇరవై ఒకటో అధ్యాయంలో చదువుతాను ఒకటో వచ్చిన చదువుకుందాం యుహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను యుహోవా తన మాట చొప్పున షారాను గూర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతై అతని ముసల తన మందు అతనికి కుమారుని కనేను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడికి తన కుమారుడికి అని పేరు పెట్టెను ఎన్నో సంవత్సరంలో ఈ వాక్యవాదన చూస్తే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చగల శక్తిమంతుడు కాబట్టి ఆయన గొప్పవాడని ఈ లేఖనాలు రాబడతాయి అందుకని మనం పదిహేడో అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ పదమూ అక్కడ పదిహేనవ వచ్చినలో నుంచి పదహారు వచ్చినలో అబ్రహాము దేవుని నమ్మలేదు దేవుని మీద అనుమానాన్ని కలిగి ఉన్నట్లు మనం అక్కడ లేఖనాలు చూస్తాం ఎందుకంటే దేవుడు చెప్పాడు నీకు వృద్ధాప్యం వచ్చింది నీ భార్యకు వృద్ధాప్యం వచ్చింది కాబట్టి ఇదిగో మీరు వృద్ధాప్యం ఉన్నారని బాధపడద్దు మీకు నేను నిర్ణయించిన కాలంన మీకు కుమారుడు మీ గర్భం నుంచి పుడతాడని దేవుడు వాగ్దానం చేస్తే వీరేం చేశారు తెలుసా ఉన్న మాకు పిల్లలు కలగటం ఏందని చెప్పేసి ఇరువురు కూడా అంట దేవుని మీద అపనమ్మకం ఉంచారంట పదిహేడు అధ్యాయం పదిహేను వచ్చిన అబ్రహాము పద్దెనిమిది అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేను వచ్చినాల్లో చారమ్మ ఇద్దరూ కూడా దేవుని మీద అనుమానం కలిగి ఉన్నారు కానీ ఇరవై ఒకట వచ్చే వచ్చేవారికి దేవుడు వారిద్దరు యొక్క అనుమానాల్ని ఏం చేస్తాడు తెలుసా వాటిని పటాపంచలు చేసి దేవుడు వార్త వాగ్దానం చేసిన అబ్రహాం శారమ్తో చేసిన వాగ్దానం ప్రకారం వారికి నిర్ణయ కాలం చొప్పున దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఆ కుమారుడి పేరే ఇస్సాకు అని బైబిల్లో పెట్టబడి ఉంది నా సంగమ నా ప్రియమైన దేవుని బిళ్ళరా దేవుని యొక్క మాటలు చెప్తుంది ఏం తెలుసా నీవు అబ్రాహము వలె షారా వలే అపనమ్మకాన్ని కలిగి ఉండటానికి దేవుడు మన పిలవలేదు మనల్ని పిలిచినది ఎందుకరకు తెలుసా మనకి దేవుడు చేసిన వాగ్దానం ఒకటి ఉంది మర్చిపోకూడదు ఏంటి ఆ వాగ్దానం అంటే మనకి స్థిరమైన లోకము శాశ్వతమైన లోకము బాధలు కష్టాలు వేడుపు వేదన లేని లోకము ఆ పరలోక రాజ్యము ఆ నిత్య జీవంలో మనం ఉండుట కొరకే దేవుడు ఆ నిత్య జీవానికి మనం నడిపించాలని ఆయన ఆశపడుతూ వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోకుండా మనము కూడా అబ్రహాము నమ్మకుండా ఉండినట్లు ఉండకుండా మనము దేవుని మాట ప్రకారం దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదని గుర్తెరిగి ఆయన ఇచ్చిన మాట ఎప్పటికైనా నెరవేర్చబడుతుందని నువ్వు గుర్తెరిగి ఆ మాట ప్రకారం జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి మానవ దేహంలో మనిషి యొక్క ఆలోచనలో ఎందుకంటే మనం ఈ పాపలోకంలో ఉన్నాం కాబట్టి అపవాదైన సాతాడు మనకు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించుచున్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుచున్నప్పుడు సాతాను కూడా మన విశ్వాసాన్ని పరీక్షించటానికి అప్పుడప్పుడు కూడా మనలో కూడా అపనమ్మకాన్ని కలుగు చేస్తూ ఉంటాడు కాబట్టి అపనమ్మకం అనేది మనలో కలగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని చదివి చదివి విని దానిని మనం గైకొనుచు ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి ఎందుకంటే దేవునికి వాక్యము మనల్ని బ్రతికించేది అందుకని కీర్తనల గ్రంథం నూట ఐదో అధ్యాయంలో చెప్తున్నాడు నీ వాక్యమే నాకు బ్రతికించును బాధల్లో నాకు నెమ్మదిస్తుంది నాకు కష్టాల్లో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పేసి అక్కడ భక్తుడు తెలియజేస్తాను ఎందుకంటే దేవునికి వాక్యము మనకు అది ఏమైందంటే మన పాదములకు మన జీవితానికి అది దీపం లాంటిది కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని అసత్యంలో ఉన్న మనల్ని సత్యంలో నడిపించడానికి దేవుని యొక్క మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు దేవుడు మీరు ఫలించాలనేది మీరు అభివృద్ధి చెందాలనేది మీరు ఆ ఈ లోకాల్లో కాదు కానీ మీకు శాశ్వతమైన లోక రాజ్యం అని గుర్తెరిగి ఆ పరలోక రాజ్యం కొరకు మీరును మీ కుటుంబీకులను మీ ఇంటి వారందరూ కూడాను సిద్ధపడి ప్రభు అయిన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడాలనేది దేవుని ఉద్దేశం కాబట్టి ఈ లోకంలో సాతానుడు ఎప్పుడు కూడా లేని వాటిని అసత్యాన్ని అబద్ధాలని కల్పిస్తూ మనిషి యొక్క జీవితాన్ని శోధనల వైపుకి నడిపించటమే సాతాన్ యొక్క ఉద్దేశం కాబట్టి మనలో అవిశ్వాసము అపనమ్మకము ఉంటే దాన్ని తీసివేసుకుని యథార్థతయు భక్తి కలిగి మనం జీవించాలి మరి ముఖ్యంగా దేవుని మాటని దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి ఎందుకంటే దేవుని యొక్క మాటలు దేవునికి వాక్యమే మనకి ఈ లోకంలో జీవమై ఉంది మనకి ఆశీర్వాదమైంది కారణం ఏం తెలుసా దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి దేవుని మాటల వల్ల మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాయి దేవుని మాటల వల్ల గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు మహత్ కార్యాలు అనేవి జరిగించబడతాయి కాబట్టి అబ్రహాము అబ్రహాము వార్యైన శారా దేవుని మాటను మొదట వారు పిలిచినప్పుడు నమ్మారు కానీ వారికి తొంభై తొమ్మిది ఏట పదిహేడో అధ్యాయంలోకి వచ్చేదాకా వారు నమ్మలేదు కానీ పదిహేడు అధ్యాయంలో దేవుడు చెప్తే నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నాకు అసాధ్యమైంది ఏది లేదయ్యా నేను నీ సంతానాన్ని వల్ల చేస్తానని ఆకాశ నక్షత్రం వల్ల నేను చేస్తానని చెప్తే అబ్రహాము ఏం చేశాడు తెలుసా దేవుని మాట మీద అప్పనమ్మకు ముంచి అవిశ్వాసంగా జీవించాడు కానీ శారా దగ్గరికి వచ్చేటప్పుడు మరోసారి ప్రత్యక్షమై షారాను కూడా అదే మాట చెప్పి నేను దీవిస్తుంటే ఆమె కూడా ఆ ఇస్తూ ఆమె కూడా తన మనసులో తాను అనుకుంది నేను వృద్ధాప్యంలో ఉన్నాను నేను బలం ఉడికిపోయిన దాన్ని నీ సమయంలో నేను వృద్ధాప్యంలో నేను బలహీనరాలని నేను ఎలా కుమారుని కుమార్తెలకు అందును వారి అనేక మంది కలగలగ శక్తి నాకు ఉందా నేను ఇది చేయటం ఇది సాధ్యమైన నాకంటే ఇది నాకు అసాధ్యం అని చెప్పి తాను అనుకుంటే దేవుడు అంటున్నాడు ఓ శారా నువ్వు నవ్వనేలా నీకు అసాధ్యమైన దానిని నేను సాధ్యపరచగలిగిన వాడిని బలం నీయగలిగిన వాడిని నేను శక్తిని కలిగిన వాడు నేను నీ జీవితంలో మేలులు చేయగలిగిన వాడిని నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడిని నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసి నీ మీద ఉన్న నిందన తొలగించి నిన్ను బట్టి ఈ లోకాన్ని అనేక మందికి తల్లులుగా నేను నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఈ లోకంలో నిన్ను నన్ను మనందరం కూడా పిలిచాడు పిలిచిన దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన మార్గానికి నడిపిస్తున్నాడు ఈ ప్రత్యేకమైన మార్గంలో దేవునికి మనం విధేయత కలిగిన వారిగా ఉండాలి దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలి దేవుని యొక్క మాట ప్రకారం నడవాలి దేవుని యొక్క మాట మన జీవితాలకు శక్తిని బలాన్ని అనుగ్రహిస్తాయి అందుకనే ఈ బైబిల్లో మనం అనేక మంది భక్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు ఎవరెవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపి నడిచారో అటువంటి వారిని దేవుడు ఎంతగా హెచ్చించాడో ఎంతగా దీవించాడో మన తెలుసు కాబట్టి ఈ వాక్యం ఇంటున్నా నీ జీవితం కూడా హెచ్చించబడాలంటే నీవు ఫలించి అభివృద్ధి చెంది నీవు గొప్పవానిగా నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ లోకంలో దేవుని ఎడల విశ్వాసమును కలిగి జీవించండి దేవుని మాటను నమ్మండి అనుమానాల్ని మనలోంచి తొలగించండి మనము ఏ విషయం ఏ పని చేసినప్పటికీ దేవునిపై ఆధారపడదాం దేవుని మాట ప్రకారం చూద్దాం అందుకనే కీర్తనల గ్రంథంలో చెప్పాడు కదా నీ భారము యహోవ మీద మోపము ఆయనే చూచుకును ఆయనే నిన్ను ఆదుకునేవాడు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని కష్టాలు బాధలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు కష్టాలు బాధలు అన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి రక్షించగల సమర్థమైన అందుకని వృద్ధాప్యంలో ఉన్న నూరు వందో ఏట ఉన్న అబ్రహాంకి తొంభై తొమ్మిదో ఏట ఉన్న శారమకి దేవుడు చక్కని కుమారుడే నిస్సాహకరించి వారిని సంతోషపెట్టి నేను ఉన్నవాడిని అనువాడినని దేవుడు రుజువుపరుచుకున్నాడు నీ జీవితం నా జీవితంలో కూడా దేవుడు రుజువు ఆయన కార్యాలు జరిగించటాలని ఆశపడుతున్నాడు నువ్వు నమ్ము విశ్వాసముచ్చు ఈ దేవునిలో భయభక్తులతో ముందుకి కొనసాగి ప్రభువు రెండో రాకడ కొరకు ఆధ్యాత్మికంగా బలపడాలని ఆయన మాట ప్రకారం జీవించాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్న దేవుడు ఈ వాక్యాన్ని మనందరి మీకు దీవించి మనకి నమ్మకము విశ్వాసమును దేవుడు మెండుగా కలుగు చేయను గాక ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతుడు అయిన మా దేవ సర్వాధికారి సృష్టికర్త గొప్ప దేవా ఈ లోకంలో నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా సర్వమును మీరు సృజించి నీతి న్యాయము యథార్థతో మీరు పరిపాలన నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు నిత్య జీవాన్ని ఉన్నావు దినం అబ్రహాము షారమ్మ గారి యొక్క జీవితాన్ని గురించి భక్తుల గురించి మేము తెలుసుకున్నాం నీ బిడ్డలు నీ మాటకు వాగ్దానం చేస్తే నీ నిబంధనను వారు అపనామకం ఉంచి ఉన్నారు కానీ నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవ వారికి నువ్వు తోడుగా ఉండి వారి పక్షమున ఉండి వారికి నువ్వు సహాయం చేసి వారికి వాగ్దానం చేసినట్లు ఆకాశ నక్షత్రాల వలె ఇసుక సముద్ర రేణుల వలె నేను నీకు సంతానాన్ని సంతానాన్నిచ్చిద్దను అని నీవు అనేక మందికి తండ్రి అవుదువు నీవు అనేక మందికి తల్లి అవుదు అని వాగ్దానం చేసి వారిని దీవించావు ఆశీర్వదించావు ప్రభ కాబట్టి మా జీవితాల్లో కూడా వారికి తోడుగున్నట్లు మాకు కూడా మీరు తోడుగుండమని మేము కూడా వారి వల్ల అపనమ్మకం ఏదైనా ఉంటే మాలోంచి మీరు తీసివేసి నమ్మకాన్ని కలుగు చేసి నీ దీవెన్లను నీ ఆశీర్వాదములను నీ మేలులను పొందుకొని నీ నిత్య జీవంలో నీ పరలోక రాజ్యంలో ఉండే కృపని ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తారని త్వరలో రానైన మా ప్రభైన యేసు క్రీస్తు శక్తి కలిగిన దివ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె